హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ అఖిల ప్రగడ. ఇవాళ మనం గ్లోయింగ్ స్కిన్కి టిప్స్ తెలుసుకుందాం. ముందుగా స్కిన్ గ్లో అవ్వాలి అంటే మన హెల్త్ బాగుండాలండి. అవును, ఫిజికల్ హెల్త్ ఇంకా మెంటల్ హెల్త్ రెండు ఇంటర్ రిలేటెడ్. అంటే మానసిక ఆరోగ్యం బాగుంటే శారీరక ఆరోగ్యం బాగుంటుంది, అండ్ వైస్ వర్సా. సో ఫస్ట్ మనకి గ్రాటిట్యూడ్ ఉండాలి, అంటే థ్యాంక్ఫుల్నెస్ ఉండాలి. మనకున్న దాంట్లో మనం సాటిస్ఫై అవ్వాలి, ప్రశాంతంగా ఉండాలి. మనం ఎప్పుడైతే మానసికంగా ప్రశాంతంగా ఉంటామో, అలానే ఇన్నర్ హ్యాపీనెస్ ఉంటుందో, అప్పుడు ఫేస్ మీద వచ్చే గ్లోయే వేరండి. సో ఫస్ట్ థింగ్ ఏంటి అంటే అందరూ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవాలి. ఖచ్చితంగా మీకు ఒకవేళ స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది కంపల్సరీ. సో మెడిటేషన్, యోగా ఇలాంటివి చేయండి, అండ్ మీ మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఎప్పుడూ హ్యాపీగా చిన్న చిన్న విషయాలన్నీ అన్నీ పట్టించుకోకుండా వదిలేసి హ్యాపీగా ఉండండి. ఎప్పుడైతే మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారో మీ శారీరక ఆరోగ్యం బాగుంటుంది. ఆ ఆరోగ్యం బాగున్నప్పుడు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే ఫేస్లో ఒక గ్లో వస్తుంది. నెక్స్ట్ ఏంటి, శారీరక ఆరోగ్యం అంటే ఫిజికల్ హెల్త్ అన్నమాట. ఫిజికల్ హెల్త్ బాగుండాలి అంటే మన శరీరానికి కావాల్సిన పోషణే అందించాలి. అంటే మంచి ఆహారం తీసుకోవాలి. కాయగూరలు, ఆకుకూరలు, నట్స్, సిరిల్స్, అంటే అన్ని వైటమిన్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ ఇవన్నీ మన డైట్లో అందుతున్నాయో లేదో చూసుకోవాలి. క్యారెట్స్, బీట్రూట్స్, వీటన్నిటిలో బీటా క్యారోటైన్, విటమిన్ ఈ, విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ ఉంటాయన్నమాట. సో మంచి ఫైబర్ కంటెంట్ ఉన్న పీచు పదార్థాలు ఉన్న ఫైబర్ కంటెంట్ ఉన్న ఫుడ్స్ తీసుకోండి. అండ్ అలానే స్వీట్ పొటాటోస్, చిలకడ దుంపలు ఈ కాలంలో వస్తాయి. చాలా మంచి ప్రోటీన్స్ ఉంటాయండి, అది స్కిన్కి చాలా హెల్త్ కూడా. అలానే వాల్నట్స్ మనకి ఎప్పుడూ దొరుకుతాయి. వాల్నట్స్లో విటమిన్ ఈ, జింక్ అండ్ విటమిన్ ఏ ఉంటాయి. వాటి వల్ల ఏంటి అంటే స్కిన్ యాంటీ ఆక్సిడేషన్ అవ్వకుండా ఉంటుంది, అండ్ అలానే స్కిన్ ఏజింగ్ అవ్వకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో చక్కగా ఆకుకూరలు, కాయగూరలు, నట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ మంచిగా తీసుకోండి. జంక్ ఫుడ్కి దూరంగా ఉండండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే హైడ్రేషన్. ఖచ్చితంగా కనీసం 2 లీటర్స్ ఆఫ్ వాటర్ తాగడానికి ప్రయత్నించండి. ఒకవేళ వాటర్ తాగలేము, 2 లీటర్స్ ఆఫ్ వాటర్ మీరు అడిక్వేట్గా తాగకపోతే కనీసం ఫ్రూట్ జ్యూసెస్, సిట్రస్ ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఆరెంజ్ జ్యూస్ కానీ, వాటర్ మెలన్ జ్యూస్ కానీ, ఏదో ఒకటి రోజుకు ఒక జ్యూస్ తీసుకోండి. అండ్ వాటర్ అనేది తీసుకోండి. దీనివల్ల బాడీ అనేది హైడ్రేటెడ్గా ఉంటుంది, స్కిన్ కూడా హైడ్రేట్ అవుతుంది. క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయలు 3 ముక్కలుగా చేసి అది బ్లెండర్లో బ్లెండ్ చేసేయండి. చేసి జ్యూస్లా చేసుకొని దాంట్లో కొంచెం హనీ వేసుకొని రోజు తాగండి. దానివల్ల మీకు ఏమైనా యాక్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా, మచ్చలున్నా, ఏమున్నా కానీ అవన్నీ పోయి మీకు స్కిన్ అనేది గ్లో అవుతుంది. ఇంకొక చిట్కా ఏంటి అంటే, ఇంతకుముందు ఆల్రెడీ బాడీలో కొన్ని టాక్సిన్స్ ఉండుండొచ్చు కదా, సో బాడీ అనేది డీటాక్సిఫై అవ్వాలన్నమాట. సో బాడీ అనేది క్లియర్ అయిపోవాలి, అండ్ మంచి ఫుడ్ తీసుకొని ఆ న్యూట్రిషన్ బాడీకి అందాలి. అప్పుడు ఆటోమేటిక్గా బాడీ హెల్దీగా ఉంటుంది, అప్పుడు స్కిన్ అనేది గ్లో అవుతుంది. సో డీటాక్సిఫికేషన్కి ఉదయాన్నే క్యూమిన్, ఫెనల్ ఇంకా కొరియాండర్ సీడ్స్, ఈ 3 కొంచెం క్వాంటిటీస్లో తీసుకొని వాటర్లో వేసేసి బాయిల్ చేసేసి వడకట్టుకొని టీ లాగా తాగండి. దీనివల్ల డీటాక్సిఫికేషన్ అవుతుంది, మెటబాలిజం ఇంక్రీజ్ అవుతుంది, చక్కగా అరుగుతుంది. సో ఇది రోజు తీసుకోండి. అలానే ఈ జ్యూస్ కూడా, ఈ క్యారెట్ జ్యూస్ కూడా తాగండి. ఈ రెండింటి వల్ల ఏంటి అంటే మనకి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి బాడీకి, అండ్ అలానే డీటాక్సిఫికేషన్ కూడా అవుతుంది. హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్ బాడీకి ఇస్తామో బాడీ అనేది హెల్దీగా ఉంటుంది. బాడీ హెల్దీగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్కిన్ హెల్దీగా అయ్యి గ్లో అవుతుంది. సో మనం మెంటల్ హెల్త్ని సరి చేసుకొని, ఫిజికల్ హెల్త్ని సరి చేసుకొని హెల్దీగా ఉందాం. అది ఇన్నర్ న్యూట్రిషన్. ఇప్పుడు బయట ఏం చేయొచ్చు చెప్తాను. ఫస్ట్ ఏంటి అంటే ప్రొటెక్షన్. మనకి మచ్చలు, యాక్నీ ఇవన్నీ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ తీసుకునే కన్నా రాకుండా జాగ్రత్త పడచ్చు కదా. సో దానికి ఏంటి అంటే వాటర్ తాగుతున్నాం, దానివల్ల బాడీ హైడ్రేట్ అవుతుంది, కానీ స్కిన్ కూడా హైడ్రేట్ అవ్వాలి కదా. సో దానికి మనం మంచి మాయిశ్చరైజర్ అనేది వాడాలి. మీది ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ ఏ టైప్ అయినా కానీ మాయిశ్చరైజర్ అనేది మీ స్కిన్ టైప్ అకార్డింగ్లీ చూస్ చేసుకోండి. సో ఫస్ట్ ఆల్వేస్ హైడ్రేట్ యువర్ స్కిన్, అంటే మాయిశ్చరైజ్ చేయండి. నెక్స్ట్ ఏంటి, ప్రొటెక్షన్ అన్నమాట.
మనము బయటకు వెళ్తాము అంటే ఎండలో తిరగము, ఆఫీస్లో కూర్చుంటాము, సన్ రేస్ మనకి ఎక్స్పోజ్ సన్ రేస్ రావు, మనకి ఎందుకు సన్ స్క్రీన్ అని చాలామంది అనుకుంటారు. బట్ సన్ రేస్ కెన్ పాస్ త్రూ విండోస్, సన్ రేస్ అనేవి పాస్ అవుతాయండి. సో ఖచ్చితంగా మన స్కిన్ని ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి సన్స్క్రీన్ అనేది మస్ట్ అండ్ షుడ్. సన్స్క్రీన్ ఖచ్చితంగా వాడాలండి మీ హ్యాండ్స్కి, లెగ్స్కి, నెక్ అండ్ ఫేస్ ఏరియా. సో ఏ ఏరియాని అవాయిడ్ చేయకుండా మీ కాలు, చేతులు, మెడఫేస్ అన్నిటికీ సన్స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేయండి. అండ్ ఇంతకుముందు ఆల్రెడీ చెప్పాను సిటిఎం రొటీన్ అంటే క్లెన్జింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండ్ సన్స్క్రీన్. ఈ 4 స్టెప్స్ ఖచ్చితంగా పాటించండి. ఇవి పాటించడానికి, ఇవన్నీ చేసుకోవడానికి ఒక 10 మినిట్స్ పడుతుంది అంతే. కానీ లాంగ్ రన్లో మీకు ముడతలు, మచ్చలు, స్కిన్ అనేది వదులుగా అయిపోవడం, ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు మీరు రిలీఫ్ పొందొచ్చు. సో ఇప్పుడు మీరు హైడ్రేట్ చేసుకున్నారు, ప్రొటెక్ట్ చేసుకున్నారు, అయిపోయింది కదా. నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేషన్. అవునండి, చాలామంది ఎక్స్ఫోలియేట్ చేయడం స్కిప్ చేస్తూ ఉంటారు. మన స్కిన్ సెల్స్ అనేవి ఏంటి అంటే అవి ఎప్పుడు రీజనరేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో డెడ్ స్కిన్ సెల్స్ ఏమవుతాయి, స్కిన్ మీద పేరుపోతాయి. దానివల్ల అన్ఈవెన్ లుక్ వస్తుంది. ఎంత మంచి ఆహారం తీసుకొని ఎంత మంచిగా ఉన్నా ఎక్స్ఫోలియేషన్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. సో వీక్లీ 3 టైమ్స్ అనేది ఇంట్లో ఉన్న ఏదో ఒక స్క్రబ్, కాఫీయో లేదంటే శనగపిండి, పెసరపిండి, బీప్ పిండి, ఈ 3 కలిపేసుకొని ఆ పిండిని వాటర్లో కానీ, అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళైతే వాటర్లో, డ్రై స్కిన్ వాళ్ళైతే కొంచెం పాలల్లో ఆ పిండిని కలిపేసుకొని వీక్లీ 3 టైమ్స్ సర్క్యులర్ మోషన్స్లో రబ్ చేసుకోవడం వలన ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఫేస్ మీద ఇంప్రూవ్ అవుతుంది. అలానే మనకి సెల్స్ అనేది డెడ్ స్కిన్ సెల్స్ అనేవి పోయి ఎక్స్ఫోలియేషన్ అవుతుంది అన్నమాట. సో అప్పుడు మంచి గ్లో అనేది వస్తుంది. సో వీక్లీ 3 టైమ్స్ మీరు ఎక్స్ఫోలియేషన్ చేశారు కదా, ఇంకొక 2 టైమ్స్ మసాజ్ చేసుకోండి. అవునండి, ఏదో ఒక ఆయిల్, ఆలివ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, ఏదో ఒక ఆయిల్ తోటి, లేదు అంటే పాల మీద మీగడతోటైనా కొంచెము. బయటికి వెళ్ళి మనం పార్లర్స్కి వేలు వేలు పెట్టక్కర్లేదండి, మనం ఇంట్లోనే ఇవన్నీ పాటిస్తే ఆ గ్లో కన్నా ఈ న్యాచురల్ గ్లో చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇంట్లో ఉన్న పదార్థాలతో, ఫర్ ఎగ్జాంపుల్ పాల మీద మీగడు ఉంటుంది కదా, ఆ గిన్నెకి అంచున కొంచెం మీగడు తీసుకొని 2 చేతుల్లో తీసుకొని ఒక 10 మినిట్స్ అంతే, జస్ట్ ఒక 10 మినిట్స్ మసాజ్ చేసుకోండి. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అయ్యి ఒక పింకిష్ గ్లో అనేది వస్తుంది. సో విన్నారు కదా, ఇవన్నీ పాటించండి. మనం ఇంటర్నల్గా న్యూట్రిషన్ ఇవ్వాలి, మానసికంగా హ్యాపీగా ఉండాలి, అలానే ఎక్స్టర్నల్గా ప్రొటెక్షన్ చేసుకొని ఎక్స్ఫోలియేషన్ చేసుకోవాలి. ఈ స్టెప్స్ అన్నీ పాటించండి, ఊరికే విని వదిలేయకండి. ఒక 15 డేస్ ఛాలెంజ్ తీసుకోండి, 15 డేస్ ఇవన్నీ పాటించి మీరే చూడండి, బిఫోర్ అండ్ ఆఫ్టర్ మీకే గ్లో తెలుస్తుంది. ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.